రాజకీయంలోంచి సునామీ పుట్టించిన నాయకుడు కేసీఆర్, అట్లాంటి కేసీఆర్ ను పట్టుకుని నోటికొచ్చిన మాటలు మాట్లాడుతుంటే మీకెంత బాధ ఉందో నాకు కూడా అంతే బాధ ఉంది. కానీ ఈ సన్నాసులకు సమాధానం చెప్పాలంటే, కరెక్ట్ జవాబు చెప్పాలంటే, పార్లమెంట్లోనే మన ఓటే, ఓటుతోని మనం వేసే వేటే వీళ్ళకు కరెక్ట్ సమాధానం. బాధ ఉంది, మాటలు వింటుంటే రక్తం మరుగుతుంది అప్పుడప్పుడు. రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, నా కొడుకల్లారా మాట, ముఖ్యమంత్రి నా కొడుకల్లారా చూసుకుంటా, మెడల పేగులేసుకుంటా, గోరుకుంది కడుపు జించుతా, పేగులు తీసి మెడలేసుకుంటా అంటాడు. ఆయన ముఖ్యమంత్రి లేదా బోటి కొట్టేటోడా నాకు అర్థం కాదు, మెడల పేగులు వేసుకుంటే నాకు అర్థం కాదు, అదేం దౌర్భాగ్యం. మెడల పేగులు వేసుకుంటా అంటాడు ఒకసారి, ఇంకొకసారి ఏమో సెక్రటేరియట్కి వచ్చిండు, వచ్చి ఏమంటాడు, ఈడ లంకె బిందెలు ఉంటాయనుకున్నా, లంకె బిందెలు ఖాళీ కుండలు ఉన్నాయన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, అక్కడ ఖాళీ కుండలు ఏమో కానీ హైదరాబాద్ నిండా ఖాళీ కుండలు ఉన్నాయి, నీళ్లు చక్కగా వస్తలేవు, దాని సంగతి ఏందో చూడు. లంకె బిందెలు అంటాడు, లంకె బిందెలు ఆలోచించుని మీరు, లంకె బిందెలు అట, ఎవడు ఎత్తుతాడు లంకె బిందెల కోసం? పచ్చి దొంగలు గడపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద బట్ట కప్పుకొని అర్ధరాత్రి చీకట్లు తిరిగేది ఎవడు? దొంగలు. పాడువాడ గుడ్ల చుట్టూ, పాడువాడ గడిల చుట్టూ తిరిగేది దొంగలు. ఈయన ఏం చేసిండో గతంలో నాకు తెలియదు, తెలుగుదేశంలో ఏం చేసిండో ఈయన నాకు తెలియదు, మా మల్లన్నకి బాగా దూస్తాను నాకు తెలియదు పెద్ద. నేను ఎందుకంటున్నా అంటే, అయ్యా నువ్వే చెప్పినావు మన, నేను చెప్పాలి పాత దోస్తాను. నేను ఎందుకంటున్నా అంటే, ఎందుకంటున్నా అంటే, ఇదివరకు ఏం చేస్తున్నావో తెలియదు కానీ అన్ని ఇసోంటి మాటలే ఉన్నాయి. ఇంకో మాట అంటాడు, మొన్న జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అంటాడు. నా తెలియకడత జేబుల కత్తెర ఎవరు పెట్టుకుంటాడే, ఇక మీ గిరికే. ఆయన నాకు తెలియకడత జేబుల కత్తెర పెట్టుకుని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి? కొద్దిగా అటు ఇటు అయితే డేంజర్ కాదు, ఇట్లుంటా అది కథ. నేను ఏమంటున్నా మీరు ఆ గుర్తు పెట్టుకోండి, గిసోంటోడు ముఖ్యమంత్రి అయితే మాకు కూడా సిగ్గే ఉన్నది, మాకు కూడా సిగ్గు అనిపిస్తుంది, ఈ అమ్మాయి ఏడొక్కళ్ళు వచ్చిండ్ర పోయి ఏడుకెళ్ళి మోపోయినా మాకు కూడా బాగానే ఉంది. అందుకే మూతి మీద తన్నినట్టు సమాధానం చెప్పాలంటే, జాడిచ్చి తన్నినట్టు మొల్ల హైదరాబాద్లో ఎట్లా తన్నిండ్రో, మళ్ళొకసారి కాంగ్రెస్ అట్లే జాడిచ్చి సికింద్రాబాద్లో చేవేళ్ళ మల్కాజ్గిరిలో మళ్ళా జాడిచ్చి తంతే ఆ నోరు మూత వడాలే. ఒక్క సీటు గెలువరు అనే నోరు అడ్డమైన కారు కూతలు మూత వడాలంటే కారు ఉరకాలే. 100 కిలోమీటర్ల రఫ్తారుతో కారు ఉరికి లక్ష్మారెడ్డి గారు బ్రహ్మాండంగా గెలిచి తీరాలి. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇంకొక మాట కూడా ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. ఇవాళ నేను ఇది ఉత్తగనే అంటలేను, ఆషామాషిగా ఆరోపణ చేస్తలేను, మీరు జాగ్రత్తగా గమనించండి, ఆలోచించండి. అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మనిషా, అసలు రాహుల్ గాంధీ మనిషా, నరేంద్ర మోడీ మనిషా, నాకైతే సమజం అయితలేదు. మీరు జాగ్రత్తగా వినండి, చూడు ఆయన మాటలు ఆయన వ్యవహారం. రాహుల్ గాంధీ ఏమో ఏమంటాడు, దేశం అంతా తిరుగుతుంది పాపం ఆయన కాలికి బల్బం కట్టుకొని, ఆయన ఏమంటుండు పిచ్చోడు, చౌకీదార్ చోర్ హై అంటాడు, నరేంద్ర మోడీని చౌకీదార్ చోర్ హై అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటుండు, హమారే బడే భాయి హై, మోదీ సాహబ్ హమారే బడే భాయి హై, ఆయన చోర్ అంటాడు, ఈయన బడే భాయ్ అంటాడు. ఆడ రాహుల్ గాంధీ ఏమో పాపం అమాయకుడు, అదానీ ఫ్రాడ్ హై అంటుండు, అదానీ ఫ్రాడ్ దొంగ అంటుండు. ఈయన ఏమంటుండు, అదానీ హమారే ఫ్రెండ్ హై, ఫ్రాడ్ నహీ హై. ఇది రేవంత్ రెడ్డి గారి మాట. ఇంకొక మాట మీరు చూడండి, గుజరాత్ మోడల్ ఫేక్ హే అని రాహుల్ గాంధీ అంటాడు. గుజరాత్ లో డొల్లాది ఉత్తదే ఫేక్ మోడల్ అని ఎవరంటుండ్రు, ఇవాళ రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డి ఏమంటుండు, మా తెలంగాణ మోడల్ కాదు, తెలంగాణను నేను గుజరాత్ చేస్తా అంటుండు. తెలంగాణను గుజరాత్ మోడల్ అంటే ఏం చేస్తావు, ఇక్కడ కూడా గోధ్రా లెక్క, ఇక్కడ కూడా మైనారిటీల కొంపలు ఉంచుకొని బుల్డోజర్లు తెచ్చి ఇల్లు బులగొట్టి దిక్కుమాలిన పనులు చేసి హిందూ ముస్లిం ఫీలింగ్లు తెస్తావా, ఏంటిది గుజరాత్ మోడల్ అంటే? రాహుల్ గాంధీ ఏమో అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసాడు తప్పు, లిక్కర్ స్కామ్ లేదు మందు లేదని ఆయన అంటుండు, నా ఇన్సాఫీ అని అంటుండు. రేవంత్ రెడ్డి ఏమో కవితమ్మని అరెస్ట్ చేసాడు కరెక్టే, స్కామ్ స్కామ్ అని ఇక్కడ వీడు మాట్లాడతాడు. నేను అందుకే అంటున్నా, ఎవరి మనిషివి నువ్వు, రాహుల్ గాంధీ మనిషివా, కాంగ్రెస్ మనిషివా, బీజేపీ మనిషివా, నరేంద్ర మోడీ మనిషివా చెప్పు, నువ్వే ఆలోచించుండు, మీరు జాగ్రత్తగా ఆలోచించుండు. ఆయననేమో చౌకీదార్ చోర్ అంటే, ఈయననేమో నైనై బడే బాయ్, ఆయన ఫ్రాడ్ అంటాడు అదాని, ఈయననేమో ఫ్రెండ్ అంటాడు, లిక్కర్ స్కామ్ లేదని ఆయన అంటాడు, స్కామ్ ఉందని ఈయన అంటాడు, గుజరాత్ మోడల్ ఫేక్ అని ఆయన అంటాడు, కాదు జబర్దస్త్ మోడల్ అని ఈయన అంటాడు. నేను అందుకే అంటున్నా మిత్రులారా, ఆలోచించుండ్రి. ఒక్క ఓటు ఇవాళ రేవంత్ రెడ్డి పార్టీ కేసినా, రేవంత్ రెడ్డి పార్టీ కేసినా, మళ్ళా అది అల్టిమేట్ గా లాభం అయ్యేది బీజేపీకే. ఇది నేను చెప్తున్నా, మీరు రాసి పెట్టుకోండి, గుర్తు పెట్టుకొని, యాద పెట్టుకోండి. నేను చెప్తే ఇవాళ మీకు కొద్ది ఎక్కువ చెప్తున్నామో అనిపిస్తుంది, కానీ రేవంత్ రెడ్డి రేపు ఆయన స్కెచ్ అంతా ఒకటే, ఒక 30-40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేర్చుకోవాలి, ఎత్తుకోవాలి, దబ్బన వస్తే మన టీఆర్ఎస్ వాళ్ళు కూడా 5-10 మందిని గుంజుకోవాలి,
మొత్తానికి అందరు కలిసి బీజేపీలకు డైవ్ కొట్టాలి, మోడీ దగ్గర పోయి కాళ్ళ దగ్గర కూర్చోవాలన్నదే రేవంత్ రెడ్డి యొక్క ఎత్తుగడ. ఇది పార్లమెంట్ తర్వాత జరుగుతుంది, పార్లమెంట్ తర్వాత ఇదే జరుగుతుంది, మీరు యాద పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పటికి నేను 10 సార్లు అన్న ఈ మాట, రేవంత్ నువ్వు చెప్పు అన్న, చెప్తలేడు. ఎక్కడ కమిట్ అవుతలేడు, దెబ్బన కమిట్ అయితే మళ్ళీ ఎక్కడ దొరకబట్టుకుంటారు అని కమిట్ అవుతలేడు. మల్కాజ్గిరి రమ్మంటే కమిట్ కాడు, రేవంత్ నువ్వు ఉంటావా కాంగ్రెస్ లో బీజేపీలో కోతావా అంటే కమిట్ కాడు. ఎందుకంటే ఆయనకు అలవాటు, అన్ని పార్టీలు కథం అయిపోయినాయి, అన్ని చూసిండు ఆయన. మొదలు చాలు చేసిండు, బీజేపీలోకి వెళ్ళి శురువు అయింది ఆయనది, ఏబీవీపీలు ఉండే. ఆంచెల్లి టీఆర్ఎస్లోకి వచ్చిండు, టీఆర్ఎస్లోకి వెళ్ళి టీడీపీలోకి పోయిండు, టీడీపీలోకి వెళ్ళి కాంగ్రెస్లోకి పోయిండు, కాంగ్రెస్లోకి వెళ్ళి మళ్ళీ రేపు కంపల్సరీ బీజేపీలకు మళ్ళీ మాతృ సంస్థలకే రేవంత్ రెడ్డి పోతాడు. ఇది మీరు యాద పెట్టుకోండి అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే పచ్చి అవకాశవాది తప్ప ఆయనకు ఇంకొక ఎజెండా లేదు, మన్ను లేదు. ఇక మా ఈటెల రాజేందర్ గారు అన్న, పాపం హుజురాబాద్లో గజ్వేల్లో ఓడిపోతే అన్న ఇక్కడ టికెట్ తీసుకొని వచ్చిండు. రాజేందర్ అన్నకు మన నాకు ఒక దగ్గర స్పీచ్ చూసిన మల్కాజ్గిరిలో, మేడ్చల్కో యాడుకో పోయిండు. పోయి పాపం రాజేందర్ అన్న రైతుల మీద ప్రేమ కురిపిస్తున్నాడు. 2 లక్షల రుణమాఫీ ఏమైంది రేవంత్ రెడ్డి, నువ్వు రుణమాఫీ చేయి, నేను తప్పుకుంటా పోటీలోకి వెళ్ళని చెప్పి రాజేందర్ అన్న మాట్లాడుతుంటే నాకు నవ్వాలని ఏడవాలని అర్థం కాలే. ఆయన మర్చిపోయిండు పాపం ఏ పార్టీలో ఉన్నాడు, ఆయన ఇంకా టీఆర్ఎస్లో ఉన్నా అనుకుంటుండు పాపం రాజేందర్ అన్న. రాజేందర్ అన్న నువ్వు బీజేపీ వాళ్ళు మీరు రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే మీ నరేంద్ర మోడీ గారు 10 ఏళ్లలో ఏం చేసిండు, 14.5 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిండు. ఎవరి రుణాలు, బడా బడా బాబులు, కార్పొరేట్ సేట్లు, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు, అదానీలు, అంబానీలు, వాళ్ళ రుణాలు మాఫీ చేసిండు. గసొంటి పార్టీలో కూర్చొని నువ్వు రుణమాఫీ గురించి, రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే చాలా చండాలంగా చాలా దరిద్రంగా ఉంటుంది రాజేందర్ అన్న. నేను ఒకటే అంటా ఉన్నా ఈటెల రాజేందర్ గారిని, నువ్వు దమ్ముంటే ధైర్యం ఉంటే 10 ఏళ్లలో నరేంద్ర మోడీ అనేట ఆయన, ఆయన ప్రభుత్వం ఏమి చేసింది కంటోన్మెంట్ కు, ఏమి చేసింది మల్కాజ్గిరి పార్లమెంట్ కు, చెప్పి ఓటు అడుగు అనే మాట బీజేపీ నాయకుడు నేను అడుగుతా ఉన్నా. మాట్లాడితే గట్టిగా అడిగినాం అనుకో, ఏం చేసిరా మీరు 10 ఏళ్ళలో ఏం బీక్కిండ్రు అంటే జై శ్రీరామ్, గద్దప్పేం లేదు. రామనామ జపన పరాయమాలను అప్పన, రామనామ జపన 11,560 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ అప్పన, 11,560 కోట్ల రూపాయలు ఇవాళ బీజేపీ అకౌంట్ లో ఉన్నమాట, వాస్తవం కాదా ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో. మీరు ఇవాళ ఏదైతే స్కామ్ అంటుందో, లిక్కర్ స్కామ్ అన్న, ఒక ఆయన దగ్గర 60 కోట్లు తీసుకొని ఆయన బయటికి పంపింది, వాస్తవం కాదా? ఇవన్నీ వాస్తవాలు కదా రాజేందర్ అన్న. నీతిమంతుడు మోడీ గారు. ఎందుకు నీతిమంతుడు? 609వ స్థానంలో ఉన్న అదానిని తీసుకొచ్చి 2వ స్థానంలో కూర్చోబెట్టినందుకా నీతిమంతుడు? ఎక్కడికి వెళ్ళి నీతున్నది? అందుకే నేను అంటా ఉన్నా మిత్రులారా, ఆగం కాకండి. గోసముఖం పెట్టంగానే గోస ప్రాణుడు మా అన్న, గోసముఖం పెట్టంగానే ఆగమయ్యారు. రాజేంద్ర అన్న మంచి డైలాగులు కొడతాడు, హుజురాబాద్ లో కూడా సాదుకుంటారా చంపుకుంటారా అని మాట్లాడి అనగానే పాపం అయ్యో పాపం మా ఓడు కదా అని ఆయనతో ఓటేసింది. ఏమైంది ఓటేసిన పాపానికి? మళ్ళీ హుజురాబాద్ మర్రి కూడా చూడలే, ముఖం కూడా మళ్ళీ చూపెట్లే. అందుకే నేను అంటా ఉన్నా, ఇలా రాగిడి లక్ష్మారెడ్డి గారు ఏదో పర్సనాలిటీ పరంగా చూస్తే ఒక ఆమెనేమో ZP చైర్మన్, ఒక ఆయననేమో ఆమె భర్తనేమో మాజీ మంత్రి, ఇడిదిక్కేమో ఒక మాజీ మంత్రి, వీళ్ళు పెద్ద పెద్ద కనబడుతుండొచ్చు. లక్ష్మారెడ్డి అన్న అయ్యో ఈయన ఇదివరకు మాకు తెలియదు కదా, కొన్ని నియోజకవర్గాల్లో అనే పరిస్థితి ఉండొచ్చు. కానీ నేను మిమ్మల్ని కోరేది ఒకటే, సీనియారిటీ కంటే సిన్సియారిటీ ముఖ్యం, అది తప్పకుండా రాగిడి లక్ష్మారెడ్డి గారిలో ఉంది.